మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కవితారాజ్ మాట్లాడుతూ గ్రామంలో పలు అంశాలపై చర్చించారు. కంటి వెలుగు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అనంతరం గ్రామ ప్రజలందరూ బెల్ట్ షాపులను మూసివేయాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నేడు నిజాంపేట మండలంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా గ్రామ నాయకులు, వార్డు మెంబర్స్, ఎంపీపీ గారు సెక్రటరీ మేడం, గ్రామ ప్రజలు, పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో ముఖ్యంగా తీర్మానించిన అంశాలు ఏంటంటే బెల్ట్ షాపుల పైన బెల్ట్ షాపులు బాగా విచ్చలవిడిగా అమ్ముతున్నారు కాబట్టి దీని వలన ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారని గ్రామ ప్రజలందరూ బెల్ట్ షాపులు మూసివేయాలని తీర్మానించినది. అదేవిధంగా మండే నుంచి మన కంటి వెలుగు స్టార్ట్ అవుతుంది కాబట్టి 18 సంవత్సరాల నుంచి పైబడిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని